అనొక దళితుడిపైన దొంగ కేసు పెట్టి అతన్ని పోలీస్ స్టేషన్ లోనే చితకబాదేసి చంపి ఆ శవాన్ని కూడా కుటుంబానికి ఇచ్చే పరిస్థితులు లేదు వైకాపా ఎంత అన్యాయం చూడండి వీలే శవాన్ని తీసుకెళ్లిపోతారు అంత్యక్రియలు వీలే చేస్తారు చివరికి ఇంటికి వచ్చి ఇట్లా చనిపోయడమ్మా మేమేం చేయలేదు అటా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాం అని చనిపోయడం చెప్పే పరిస్థితికి వచ్చారు ఆ రోజు నుంచి ఉన్న సోమిరెడ్డి గారి నాయకత్వంలో జిల్లా నాయకులందరూ పోరాడారు నేషనల్ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు వీళ్ళందరూ పోరాటం వలనే ఈ రోజుకి ఆ కుటుంబాన్ని కూస్తో కాస్తో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆర్థిక సహాయం చేసింది కేంద్రంలో ఉన్న ఎస్సీ కమిషన్ రాష్ట్ర అధికారులకి ఆదేశాలు జారీ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి పొలం ఇవ్వాలి నెల నెల పెన్షన్ ఇవ్వాలని కూడా చెప్తాం జరిగింది 8.6 లక్షలు ఆర్థిక సహాయం కేంద్రంలో ఎస్సీ కమిషన్ చేసింది పిల్లల్ని పీజీ వరకు కూడా చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ స్పందించలేదండి ఆంధ్ర రాష్ట్రంలో దళిత వైకాపా దళిత నాయకులు ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రులు స్పందించల హోంమంత్రి గారు ఒక దళిత మహిళ హోంమంత్రి గారు ఆమె కూడా స్పందించల కేంద్రంలో ఉన్న ఎస్సీ కమిషన్ పోరాడాం కనుకనే ఈ రోజు నారాయణ కుటుంబానికి న్యాయం జరిగింది.